ఇంట్లో కళ్యాణం జరిగితే పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకి ఏ విధంగా సదింపలిస్తామో అదే విధంగా స్వామివారికి అమ్మవారికి కూడా సదింపులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. మరి ఇది అయిపోయిన తర్వాత అమ్మవారి జీవ చరిత్రలోకి వెళదాం. ఇప్పటికే కాలం చాలా జరిగిపోయింది, దయచేసి అన్నలా భావించొద్దు. కాదు లేదు అనుకుండా మీకు తోచినంత మన గ్రామంలో కళ్యాణం జరిగితే ఏ విధంగా పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు చదివింపులు ఇచ్చుకుంటామో అలాగే ఈరోజు సాక్షాత్తు బంగారు తల్లి లక్ష్మీ త్రిపదమ్మ గోపయ్య స్వామి వాళ్లకు మన రాణిగారి తోటలో కళ్యాణం జరిపించుకుందాం. అలాగే ఈ యొక్క కళ్యాణ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా కాదు లేదు అనకుండా ఎవరికి తోచిన విధంగా వారు బంగారు తల్లికి గోపయ్య స్వామికి కానుకలు సమర్పించవలసి కోరుతున్నాం. ఏం పేరమ్మా? అమ్మవారి భక్తులు అమ్మవారి కళ్యాణ సందర్భంగా పద్మా గారు అమ్మవారికి 50 రూపాయలు కనుక సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబానికి గొప్ప యాద సమేత శ్రీలక్ష్మీ తిరుమతమ్మ అమ్మవారు ఎల్లవేళ సదా తోడుగా కాని ప్రార్థన. త్వర త్వరగా వచ్చి ఈ యొక్క అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క చదింపుల కార్యక్రమం పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. పేరమ్మా? ఉదయగిరి రమణయ్య గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టపీతమరాలకు గాను 50 రూపాయలు కనుక సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని గోపియార్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఎలవేళ సదాతోడుగా కాని ప్రార్థన. నుడగల రంగమ్మ గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టపీతమరాలకు గాను కార్యకర్తలకు గాను 101 రూపాయలు కనుక సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని గోపయ్యార్య సమేత శ్రీ లక్ష్మీ తిరుమతమ్మ అమ్మవారి ఎల్లవేళ సదాతోడుగా కాని ప్రార్థన. కంది వెంకటేశ్వర రెడ్డి గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టుపీతమరాలకు గాను 51 రూపాయలు కనుక సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని గోపయ్యార్య సమేత శ్రీ లక్ష్మీ తిరుమతమ్మ అమ్మవారి ఎల్లవేళ సదాతోడుగా కాని ప్రార్థన.
భక్తుల బ్రహ్మయ్య గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు పీతాంబరాలకు గాను కాయకర్పూరాలకు గాను 100 రూపాయలు పంపించి ఉన్నారండి వారిని వారి కుటుంబానికి ఉపయారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఎల్లవేళ సదా తోడుండుగా గాని ప్రార్థన వేల్పుల పెద్ద వెంకటేశ్వరులు గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి కాయకర్పూరాలకు గాను పట్టు పీతాంబరాలకు గాను 101 రూపాయల కానుక సమర్పించి ఉన్నారు వారిని వారి కుటుంబానికి ఉపయారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఎల్లవేళ సదా తోడుండుగా గాని ప్రార్థన వల్లూరి శ్రీనివాస్ గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టు పీతాంబరాలకు గాను కాయకర్పూరాలకు గాను 51 రూపాయల కానుక సమర్పించి ఉన్నారు వారిని వారి కుటుంబానికి ఉపయారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఎల్లవేళ సదా తోడుండుగా గాని ప్రార్థన దావులూరి వీరాంజనేయులు గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టు పీతాంబరాలకు గాను 101 రూపాయ కనుక సమర్పించి ఉన్నారండి వారిని వారి కుటుంబాన్ని గోపయ్యారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఎర్రవేళ సదాతోడుగా గాని ప్రార్థన ఒంటిపులి తిరుపతిరావు గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టు పీతాంబరాలకు గాను 101 రూపాయ కనుక పంపించి ఉన్నారండి వారిని వారి కుటుంబాన్ని గోపయ్యారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఎర్రవేళ సదాతోడుగా గాని ప్రార్థన గోకుల బ్రహ్మయ్య గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టు పీతాంబరాలకు గాను కాయకర్పూరాలకు గాను 101 రూపాయలు పంపించి ఉన్నారండి వారిని వారి కుటుంబానికి గోపయ్యారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఎల్లవేళ సదా తోడుండుగా గాని ప్రార్థన వనిపెంట నరసింహారెడ్డి గారు నరసారెడ్డి గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టు పీతాంబరాలకు గాను 101 రూపాయ కనుక సమర్పించి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని గోపయ్యారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఎల్లవేళ సదా తోడుండుగా గాని ప్రార్థన సేరుపోయిన రామాంజనేయులు గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టు పీతాంబరాలకు గాను 16 రూపాయల కనుక సమర్పించి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని గోపయ్యారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఎల్లవేళ సదా తోడుండుగా గాని ప్రార్థన రాశలకర్ రండి సూర్యబాబు గారు కోటయ్య గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు పీతాంబరాలకు గాను కాయకర్పూరాలకు గాను 16 రూపాయల కనుక సమర్పించి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని గోపయ్యారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఎల్లవేళ సదా తోడుండగా గాని ప్రార్థన కొక్కిలిగడ్డ దయాకర్ గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టు పీతాంబరాలకు గాను కాయకర్పూరాలకు గాను 101 రూపాయల కనుక సమర్పించి ఉన్నారు వారిని వారి కుటుంబానికి గోపయ్యారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఎల్లవేళ సదా తోడుండుగా గాని ప్రార్థన కొనికి శ్రీనివాసరావు గారు అమ్మవారి కళ్యాణ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టు పీతాంబరాలకు గాను కాయకర్పూరాలకు గాను 101 రూపాయల కనుక సమర్పించి ఉన్నారు వారిని వారి కుటుంబానికి గోపయ్యారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి ఎల్లవేళ సదా తోడుండుగా గాని ప్రార్థన వేల్పుల రమణయ్య గారు